Hi friends, present it now. Brother DCP-L2531DW printer ne unbox cheddamu. So dan features etlu unnayo features kuda chuddamu. So content lo brother DCP-L2531DW box lo chuste ganaka manaku ikkada printer icharu, then vachesi cartridge icharu, then software CD icharu, means driver CD. So then manuals, USB cable kuda include icharu. So అదే విధంగా రీప్లేస్ టోనల్ క్యారేజ్ అండ్ డ్రమ్ యూనిట్ ఫర్ ఏషియన్ కంట్రీస్, అంటే జస్ట్ లైక్ మన ఇండియా కూడా ఉంది ఏషియన్ కంట్రీస్ లో. సో టోనల్ క్యారేజ్ వచ్చేసి నెంబర్ వచ్చేసి TN2465, ఆల్మోస్ట్ 3000 కాపీస్ వస్తుంది ఒకసారి రిఫిల్ చేస్తే కనుక. సో అదన్నమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ అన్బాక్స్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి క్యాటరేజ్ ఇచ్చారు. సో క్యాటరేజ్ ఇంకా యూనిట్ ప్లస్ క్యాటరేజ్ రెండు ఉంటాయి దాంట్లో యాక్చువల్గా. సో యూఎస్బి కేబుల్ కేబుల్ ఉంటుంది. సో మాన్యువల్స్ ఉన్నాయి, మాన్యువల్స్ ఉంటుంది. అట్ సేమ్ టైమ్ ప్రింటర్ డ్రైవర్స్ కూడా దీంట్లో ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రింటర్ ఓపెన్ చేసిన తర్వాత అన్ని స్టిక్కర్స్ ఉంటుంది యాక్చువల్గా. సో సరౌండింగ్స్లో సో స్టిక్కర్స్ అనేవి తీసేయాలి. సో దాన్ని వచ్చేసి స్కానర్ ముందు కవర్ కూడా తీసేయండి. క్యాటరేజ్ ఓపెన్ చేద్దాము. ఇది క్యాటరేజ్ యాక్చువల్గా. మీకు ఈ క్యాటరేజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 3000 కాపీస్ వరకు వస్తుంది. చూడండి మోడల్ నెంబర్ TN2465. మీరు ఇన్ కేస్ నెక్స్ట్ ఏదైనా టోన్ క్యాటరేజ్ రీప్లేస్ చేసుకోవాలంటే కనుక మీరు సేమ్ నెంబర్ను మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది, సేమ్ క్యాటరేజ్ తీసుకోవాలి. సో డోర్ ఓపెన్ చేసేసి క్యాటరేజ్ ఇన్సర్ట్ చేసేసాము. సో దెన్ పవర్ కనెక్ట్ చేద్దాము. పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఇక్కడే ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ప్రింటర్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి ప్రింటర్ ఫ్రంట్ ప్యానల్ వచ్చేసి ఏ కీస్ ఉన్నాయి వాటి గురించి మనం ప్రజెంట్ ఇప్పుడు తెలుసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ప్రింటర్కి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రదర్ ప్రింటర్కి వచ్చేసి ఫ్రంట్ ప్యానల్లోని కీస్ అన్నీ మనం ప్రజెంట్ ఇక్కడ చూస్తున్నాము. సో కీస్కు ఒక్కొక్క కీస్ ఏ విధంగా యూజ్ చేయాలనేది మనం ప్రజెంట్ ఇప్పుడు తెలుసుకున్నాము. ఇది వచ్చేసి కాపీ స్లాష్ స్కాన్ ఆప్షన్ ఉంటుంది. ఇది వచ్చేసి సిస్టమ్ కనెక్ట్ చేసినప్పుడు మనం డైరెక్ట్ స్కాన్ చేసుకునేదానికి
ఏదైనా ఫైల్ డైరెక్ట్ సిస్టమ్లో స్కాన్ చేసుకునేదానికి యూజ్ చేస్తారు. సో 2-in-1 ఐడి. సో ఇది వచ్చేసి మన ఓటర్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఇవి ఇట్లాంటి ఐడి కార్డ్స్ మనం తీసుకునేదానికి మేజర్గా యూజ్ చేస్తారు. దెన్ స్కాన్కి వచ్చేసి సిస్టమ్ కూడా ఇది కూడా డైరెక్ట్ సిస్టమ్ స్కానింగ్కి వెళ్ళిపోతుంది. సో దెన్ వచ్చేసి వైఫై, మీరు మొబైల్ ద్వారా కానీ ల్యాప్టాప్ ద్వారా కానీ డైరెక్ట్ వైఫై ద్వారా కనెక్ట్ చేసేసుకొని ప్రింటర్ని కనెక్ట్ చేసేసుకొని మీరు ప్రింటింగ్ చేసేసు డైరెక్ట్. దెన్ ఇది మెనూ అన్నమాట. దెన్ వచ్చేసి క్లియరెన్స్, అంటే క్లియరెన్స్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జిరాక్స్ తీసింటారు, సో జిరాక్స్ చేసేదానికి నెంబర్ ఆఫ్ కాపీస్ కొట్టింటారు, సో అది క్లియర్ చేసేదానికి ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ వచ్చేసి ఒక 5 కాపీస్ అనుకోండి. సో కానీ మీరు పొరపాటున వచ్చేసి ఒక 10 కాపీస్ కొట్టారు, సో అప్పుడు మీరు క్లియర్ చేసేసి మళ్ళీ మీకు ఎన్ని కాపీలు కావాలంటే అన్ని కాపీలు సెలెక్ట్ చేసేసి మీరు మళ్ళీ ప్రింటింగ్ తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఇది వచ్చేసి ఈ కీస్ ప్లస్ ఆర్ మైనస్ కీస్ వచ్చేసి మీకు నెంబర్ ఆఫ్ కాపీస్ ఇంక్రీజ్ చేసుకొని ప్లస్ డిక్రీజ్ చేసుకోండి, ఎన్ని కాపీస్ కావాలంటే అన్ని కాపీస్ మీరు దీనిలో తీసుకోవచ్చు. సో దీనిలో మ్యాక్సిమం కాపీస్ వచ్చేసి మనకు 99 కాపీస్ అట్ టైం మనం తీసుకోవచ్చు. ఓకే, 99 కాపీస్ మనం అట్ టైం తీసుకోవచ్చు అనమాట. సో మైనస్ కొడితే కనుక ఆ పాయింట్స్ అన్ని తగ్గిపోతూ ఉంటాయి. సో ప్లస్ ఆర్ మైనస్ గురించి అదే మెయిన్గా. దెన్ స్టాప్ బటన్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ జిరాక్స్ ఇచ్చారు నమ్మ ఒక 10 కాపీస్ పొరపాటు ఇచ్చారు, అన్ని స్టాప్ చేయాలంటే అన్ని కాపీస్ వద్దనుకుంటే కనుక మీరు ఇక స్టాప్ బటన్ నొక్కితే సరిపోతుంది. సో నెంబర్ ఆఫ్ కాపీస్ మనం ఇచ్చినప్పుడు దెన్ మనం స్టార్ట్ కొడితే కనుక ఎన్ని అయితే నెంబర్ ఆఫ్ కాపీస్ ఇచ్చినామో ఆ టోటల్ కాపీస్ వస్తాయి. ఇది మెయిన్ స్టార్ట్ బటన్. ఓకే, టెస్ట్ పేపర్ తీద్దాము. సో టెస్ట్ పేపర్ తీద్దాము, ఒక పేపర్ టెస్ట్ పేపర్ తీద్దాము, ఒక పేపర్ ఉన్నాం. సో ఇదన్నమాట ప్రింటింగ్ యాక్చువల్గా, ఇది వారంటీ కార్డ్ యాక్చువల్గా మనం తీసిన జిరాక్స్ ఇది.